దేశ స్థితిగతులు మార్చిన దార్శనికుడు దశాబ్దాల నాటి దరిద్రాన్ని తరిమిన యోధుడు ప్రపంచ దేశాల్లో దేశ కీర్తి పతకాన్ని ఎగరేసిన విశ్వ గురువు ప్రధాని మోదీ మోదీ రాకముందు భారత్ వేరు మోదీ అధికారంలోకి వచ్చాక భారత్ వేరు ఆయన వచ్చాక దేశం నడిచిన తీరు వేరు దశాబ్దాలుగా పరిష్కారం కాని రామ మందిరం కాశ్మీర్ సమస్యలకు పరిష్కారం చూపారు ట్రిపుల్ తలాక్ సంప్రదాయానికి చరమగీతం పాడి ముస్లిం మహిళలకు అండగా నిలిచాడు ఉక్కు సంకల్పంతో దేశాన్ని ముందుకు నడుపుతూ దేశ గమనాన్ని మార్చారు నరేంద్ర దామోదర దాస్ మోదీ ఉక్కు సంకల్పంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ప్రభుత్వాధినేతగా దేశ గమనాన్ని మార్చారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు మోదీ ప్రపంచంలో పాడి ఉత్పత్తిలో దేశాన్ని మొదటి స్థానానికి బియ్యం చేపల ఉత్పత్తిలో రెండో స్థానానికి మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో మూడో స్థానానికి చేర్చారు వ్యాపారం అనుబంధ రంగ పరిశ్రమలతో పాటు ఉత్పత్తి తయారీ రంగంలో గణనీయ అభివృద్ధిని సాధించింది మోదీ పాలనలో దేశం ప్రపంచంలో మొబైల్ డేటా చవకగా అందించడమే కాదు కోవిడ్ సమయంలో అత్యధికంగా ఉచిత వ్యాక్సిన్ ను అందించారు మోదీ మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరిగేలా చేశారు దేశంలోని దాదాపు 16 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేశారు దేశంలో లక్షకు పైగా స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించి ఉత్పత్తితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించారు దేశంలోని 24 కోట్ల మంది యువతకు స్వయం ఉపాధి కల్పన కల్పించారు నిరుద్యోగాన్ని తరిమేశారు అభివృద్ధిని అందించడమే కాదు దేశాన్ని తరాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలను తరిమేశాడు కాశ్మీర్లో 317 ఆర్టికల్ రద్దు చేశారు కాశ్మీర్ను ఆర్థికంగా పర్యాటక రంగంగా అభివృద్ధి అయ్యేలా చేశారు రామ మందిరం నిర్మాణానికి కోర్టులు అడ్డంకులు తొలగించారు రామ మందిర నిర్మాణంతో దేశ ప్రజల కలను నెరవేర్చారు ట్రిపుల్ తలాక్ ను నిషేధించి ముస్లిం మహిళలకు డాకుల సమస్య తొలగించారు దేశంలో ఇప్పటి పరిస్థితులకు అవసరం లేని 1200 చట్టాలను రద్దు చేశారు దేశంలోని సమస్యలను తొలగించారు దేశం అంటే రాష్ట్రాల సముదాయమని సమైక్య వ్యవస్థను పటిష్టం చేశారు మోదీ 2014 వరకు కేంద్రానికి వస్తున్న పన్నుల్లో కేవలం 32% మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటే దానిని 48.5% పెంచి రాష్ట్రాలకు ఆదాయాన్ని సమకూర్చారు ఆదాయంతో పాటు అభివృద్ధికి బాటలు వేశారు 70,000 ఉన్న ఎంబీబీఎస్ సీట్లను 125,000 పెంచారు సంక్షేమ పథకాలలో ఎలాంటి అవినీతి జరగకుండా దాదాపు 34 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోనే వేసి అవినీతికి ఆస్కారం లేకుండా చేశారు మోదీ దేశాన్ని ఆర్థికంగా రాజకీయంగా బలంగా చేయడమే కాదు ప్రపంచ దేశాల పక్కన భారత్ బలమైన శక్తిగా నిలబెట్టారు మోదీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా భారత జోక్యంతో సమస్యను పరిష్కరించే దిశకు దేశాన్ని తీర్చిదిద్దారు మోదీ బలమైన నాయకుడు ఉంటేనే దేశం బలపడుతుంది బలమైన నాయకత్వం ఉన్న మోదీతోనే దేశం రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి బలమైన నాయకత్వం ఉంటేనే రాష్ట్రమైన దేశమైన బాగుపడుతుంది దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన మోదీ సారథ్యంలోని తెలంగాణ ప్రగతి సాధిస్తోంది మోదీ సారథ్యంలోని బీజేపీతోనే తెలంగాణలోని సకల జనులకు సంక్షేమం అందుతుంది తెలంగాణ కలలు సాకారం కావాలంటే రాష్ట్రంలో బీజేపీ రావాలి తెలంగాణ కలలు నెరవేరాలంటే దోపిడీ లేని పాలన కావాలి అవినీతి లేని పాలన కోసం బీజేపీ రావాలి బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది తెలంగాణ కలల సాకారం కోసం బీజేపీతో కలిసి నడుద్దాం బీజేపీతో అడుగేద్దాం